ఉన్నాడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఆ ఉండెను జలముల పైన దేవుని ఆత్మ ఏమవుతుంది అల్లాడుచుండెను దేవుని ఆత్మ అల్లాడుచుండెను అంటే జలముల పైన దేవుని ఆత్మ ఏమవుతుంది అంటే తిరుగుతూ ఉంది దేవుని ఆత్మ జలముల పైనే కాదు కదా మన మధ్యలో కూడా ఇప్పుడు ఎవరు ఉన్నారు ఎవరు ఉన్నారండి దేవుడు ఉన్న చోట ఏమై ఉండాలి అండి భయభక్తులతో ఉండాలి సైలెంట్ గా ఉండాలి డిసిప్లిన్ దేవునికి చాలా ఇష్టమైంది ఆ ఏంటి అన్నారంటే డిసిప్లిన్ క్రమశిక్షణ క్రమశిక్షణ లేని భక్తి దేవుడు మెచ్చడు కదా క్రమశిక్షణ కలిగి ఉండాలి అందుకనే ఈ క్రమశిక్షణ ఎక్కడైతే ఉండదో ఉరుము గబాల్ వచ్చేసింది ఎందుకనంటే ఆయన అంటూ ఉన్నాడు యెహోవా స్వరము ఇంకేమైందంటే బలమైనది కదా బలమైనది ఎంత బలం కలిగిందంటే ఒక్కసారి కనుక ఆయన ఇలా అన్నాడు అనుకోండి ఏమైపోద్ది చెప్పండి భూమి అంతా కూడా ఏమైపోద్ది కదిలించబడింది మొన్న అంటే ఇక్కడ అదేంటి భూకంపం వచ్చిందా దేశంలో రాష్ట్రాల భూకంపం వస్తే భూమి ఇలా నెరవిడిచిపోయింది భూమి టీవీలో చూపించారు వార్తలు మేము చూసాము కదా ఎందుకంటే అందుకనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏమంటుంది ఒకసారి చదవండి ఆ మాట యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది యెహోవా స్వరము దేవదారు వృక్షములను కదండి ఏమిచ్చిందంట చెట్లు దేవదారు కదా ఆ స్వరము దేవుని స్వరము స్వరం అంటే అంటే మాట కదా ఒక్కసారి దేవుడు కనుక పలికితే ఏమైపోయింది ఆ స్వరం అంట ఏం చేసిందంటే విరిచేసిందంట దేవదారు వృక్షాలనే విరిచేసింది దేవదారు చెట్లను విరిచేసింది దేవుని స్వరం దేవుని స్వరము ఎలాంటిది అనాలంటే అంటే నిన్ను కదిలించడం పెద్ద విషయం ఆయనకి కాదండి నిన్ను ఎవరిని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం పెద్ద విషయమా ఎవరిని దేవుని సన్నిధికి నిన్ను నడిపించడం పెద్ద విషయం కాదు దేవుని సృష్టి ముందు ఆయన తెలియజేస్తున్నాడు దేవుని సృష్టిలో ఉన్న విధానాన్ని ఆయన తెలియజేస్తున్నాడు ఏంటి అని అంటే సృష్టి అంతా కూడా దేవుని స్వరానికి ఏమవుతుందంటే లోబడుతూ ఉంది హల్లెలూయా వాటికి నోరు లేకపోవచ్చేమో కళ్ళు లేకపోవచ్చేమో ముక్కు లేకపోవచ్చేమో ఏమండి అవయవాలు వాటికి లేకపోవచ్చేమో కానీ ఏమండి దేవుని స్వరాన్ని వింటున్నాయి వృక్షాలు కూడా దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా నువ్వెవరి స్వరం వింటున్నావు నువ్వెవరి స్వరం వింటున్నావు మన పక్కన వాళ్ళు 10 సార్లు వింటున్నా మనకు వినపడదు కదండి మన అమ్మ మనల్ని 10 సార్లు వింటే మనకు వినపడదు మన భర్త 10 సార్లు వింటే మనకు వినపడదు కదండి మన యొక్క తోటి సహోదరులు 10 సార్లు పిలుతుంటే మనకు వినపడదు కాబట్టి ఎవరి స్వరం నీకు వినపడింది మరి నీ పక్కన ఉన్న స్వరం నీకు వినపడి దేవుని స్వరం ఎక్కడేమిటో వినిపించుకుంటాం దేవుని స్వరము వినపడితే దేవుని స్వరము నువ్వు ఆలకిస్తే దేవుని స్వరాన్ని కనుక నువ్వు ఆలకించి ఆ స్వరాన్ని నువ్వు ఒకవేళ చెవిని పెడితే ఏమండి నీకున్న పెద్ద సమస్యలే కాదు దేవుని స్వరాన్ని ఎవరున్నారంట ఎవరున్నారంటండి దేవదారు చెట్లు ఎన్నాయంట వృక్షాలు ఎన్నాయంట ఆ స్వరము వినగానే టపటపటపమని ఆ మాలులే ఇరిగిపోయినాయి అంటండి మనం వింటున్నావా నువ్వు దేవుని స్వరం వినుమో కాదండి దేవుని స్వరం నీకు అవసరం లేదు కానీ దేవుడు నీకు మహిమ కలిగిన కార్యాలు చేయాలి
కానీ ఆయన మహిమానతుడు పరిశుద్ధుడు కానీ నువ్వేం చేయాలి నువ్వు దేవుని స్వరం విన్నా దేవుడు నాకు ఏం చేశాడండి కానీ దేవుని సన్నిధికి వెళ్తున్నాను కానీ నాకు ఆయన ఏం చేస్తున్నాడండి ఎప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నాకేం జరగట్లేదు వింటున్నావా దేవుని స్వరం పరిశుద్ధమైన అలంకారము మనం కలిగి ఉండాలి దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుంటున్నామా ఈ కీర్తనకారుడు ఆయన చెప్తున్నాడు గాలి తుఫాను లాంటి గాలి అలలతో నింపబడిన ఆ నావ చిన్న నావను గురించి కూడా ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు అందుకనే ఆయన జలములలో వెళ్ళేటప్పుడు ప్రయాణము చేసేటప్పుడు ఆ జలముల మీద ఆయన సంచారం చేస్తున్నాడని కూడా ఈ కీర్తనకారుడు తెలియదు అందుకనే ఆయన అంటూ ఉన్నాడు అన్నాడంటే అందుకనే దేవుని స్వరం అంతా ఏం చేసిందో తను తెలుసా దూడను కూడా దూడల వల్లే గంతులువైనా కదా అంతే కదండి లెబనోను కదా శిరో శిరోయనను గురుపాతు పిల్లవలే గంతులువైనట్లు ఆయన చేయును అంటే శిరియోను మరో పేరేంటంటే హరోను పర్వతము హెరోను పర్వతం దగ్గర ఆ చెట్లు ఎక్కడుంటాయండి లెబనోను చెట్లు దేవదారు చెట్లు ఇవన్నీ ఎక్కడ కొండల మీదే కదండి అడవుల్లో ఉంటాయి ఆ చెట్లు ఆ కొండల మీద కూడా ఏం చేస్తున్నాయి అంటే కంతులు వేసేలాగా చేస్తున్నాయంట అందుకనే ఆయన అంటూ ఉన్నాడు ఏమంటున్నాడంటే యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ఏం చేసేగా ఉన్నాయి అంటే ఏం చేస్తున్నాయట ప్రజ్వలింప చేయించున్నాయి యెహోవా స్వరము ఏం చేస్తున్నాయి ఏం చేస్తున్నాయండి అరణ్యమును ఏం చేస్తున్నాయి అంటే కదిలించి వేస్తుంది అరణ్యాన్ని ఏం చేస్తున్నాయి కదిలించి వేస్తున్నాయి అరణ్యాన్ని ఏం చేస్తున్నాయి అంటే కాదేశు అరణ్యాన్ని కదిలించను కదా అరణ్యాన్ని కదిలిస్తున్నాయి కాదేశు అరణ్యాన్ని కూడా కదిలించాల్సింది ఏంటి ఇది ఎవరి స్వరం నీ స్వరమా నీ స్వరం అమ్మో అరుక్తేనండి ఎక్కడికి ఎంత పడిద్ది మన వాళ్ళు అరుతారండి పాట పాడమంటే గొంతు రాదు ప్రార్థన చేయమంటే మేమే కొందరు అరోమానండి ఎక్కడికి వెళ్ళింది ఆ వాటర్ దాకా వెళ్ళింది అది మొత్తం దాని పక్కన రెప్పను కడగలము కదండి అండి ప్యాన్లన్నీ ఆపేసి అరవండి అయ్యాము కదు తీయము ప్యాన్లన్నీ ఆపేసి బాగా అరవండి ఇది కదిలిద్దే అని చూద్దాం స్టాండ్ కదిలిద్దా మనసు అలా అలా పిల్లోడు కూడా కదండి అక్కడ మన స్వరంలో శక్తి రావాలంటే మన స్వరము బలమైనదిగా ఉండాలి అని అంటే మన స్వరములో ఉచ్చిగా రావాలంటే కానీ మన స్వరము కానీ ఇంకొకరిని కదిలించేదిగా ఉండాలి అని అంటే ఏముండాలి మొదటి మాట మనం చదువు పరిశుద్ధత ఉండాలి పవిత్రత ఉండాలి కదా మనల్లో మనము ఏమై ఉండాలి తగ్గించుకొని ఉండాలి కదా ఎందుకనంటే
దేవుని యొక్క వాక్యమును సల్వేస్తుంది. అందుకనే యెహోవా స్వరం అంట నేలను వేన చేయను. ఒక ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే ఈ లేళ్ళంట ఏం చేస్తాయో తెలుసా? మురుము మురువినప్పుడు అవి ఏం చేయండి? ఉరుము ఉరవలేదనుకో అవి అలాగే ప్రెగ్నెంట్తోనే ఉంటాయి. ఉరువు ఎప్పుడైతే ఆ ఉరువు శబ్దం వినబడిందో ఆ భయానికంట అయినాతి అంట. అందుకనే ఇక్కడ ఏమని తెలుసా? యెహోవా స్వరము నేలను ఏమ చేయును. యెహోవా స్వరం ఎలాంటిది? ఉరుము వలె గర్జించును అని ఉంది కదా. యెహోవా స్వరం ఎలాంటిది? ఉరుము వలె అంటే ఆ ఉరుము కలిగిన ఆ శబ్దము వినంగానే ఏమవుతుంది అంటే ఒక జంతువు ఏమవుతుందండి, ఒక శిశువుని ఏమవుతుంది కంటుంది అండి. ఒక శిశువు కనే ఈయన ఈయన చేయను అని అనమాట చాలా స్పష్టంగా. యెహోవా స్వరంలో ఎంత శక్తి ఉందండి. ఒక స్త్రీ ప్రశ్నించేటప్పుడు అనేక మంది గుమ్మగూడి ఉంటారు, నర్సులు ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, ఎన్నో ఉంటారు, కానీ వాళ్ళు వెంటనే డెలివరీ అయిపోద్దండి అవదు. కానీ దేవుని స్వరము గాండి వినగానే ఎన్ని మహత్ కార్యములు ఇక్కడ జరుగుతున్నాయో. గొప్ప కార్యాలు చెయ్యేస్తున్నాడా ప్రభు? ఏమన్నా చెయ్యే అమ్మా వింటున్నారా? చెయ్యేస్తున్నాడా? చెయ్యేట్లా దాన్ని ఇలా నెడుతున్నాడా? చెట్టును పట్టుకొని నెట్టట్లా. అక్కడ గొడ్డలు ఏమన్నా ఉపయోగించాడా? ఉపయోగించలా. ఏమన్నా ఒక రంపాన్ని ఉపయోగించాడా? ఉపయోగించలా. మరి ఎందుకు అలాంటి కార్యాలు జరిగినాయి అంటే ఎందుకు? దేవుని స్వరంలో ఉన్న గొప్పతనం. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుని స్వరంలో ఎంత గొప్పతనం ఉంది? ఎంత గొప్పతనం ఉందండి? నువ్వు నేను ఊహించినంత గొప్పతనం కదండి. అందుకే దేవుని దేవుడు అంట మనిషిని చేసి ఏం చేశాడు? ఎక్కడ చూశాడు? మొన్న కొన్ని ఆదో ఎగ్జామ్లో అమ్మా ఎక్కడ చూశాడంటే ముక్కులోనంట. ముక్కులు ఏమన్నారు? ఇప్పుడు చెప్తారు నాసికారంధ్రములో కదా. దేవుని యొక్క ఆ గాలి అంటే ఆ ఊపిరి ఆ ప్రాణం మనలో ఓదంగానే మానవుడు ఏమైపోయాడు? మట్టి బొమ్మ ఏమైపోయాడు? జీవాత్మ అయిపోయాడు. అంటే దేవుని ఊపిరి ఇప్పుడు ఎవరిలో ఉంది? రాత్రి ఉన్నాం. దేవుని యొక్క వాక్యం చాలా చక్కని వాక్యం అండి. నిజంగా ఆన్లైన్లోనే కానీ అంటే కాన్ఫరెన్స్ కాలే కానీ దేవుని మాటలు అంత కర్తింపుగా నిజంగా వినబడింది. రాత్రి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే నిజంగా దేవుని స్వరము ఎంత బలమైంది అనంటే ఎన్ని ఇక్కడ మనకి చెప్తున్నాడు. దేవుని స్వరము యెహోవా స్వరము అనే మాటను మనం చూసుకుంటే ఇక్కడ ఎన్నిసార్లు ఉందండి? ఇది ఒకసారి మీకు చెప్తున్నట్టున్నా, 7 సార్లు సంపూర్ణ సంఖ్య కనబడుతుంది మనకు. సంపూర్ణ సంఖ్య మనకు కనబడుతుంది కదండి. అందుకనే 7 అనేది సంపూర్ణ సంఖ్య అంటాం. మానవుని సంఖ్య 6, 7 ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు సంబంధించిన సంఖ్య చెప్తాం. 6 రోజులు పనిచేసి 7వ దినం విశ్రాంతి దినము అనని తెలియాలి. అందుకనే ఈ 7 అనే ఈ స్వరాన్ని మనం చూస్తే ఇది లాస్ట్ మాట. 9వ వచనం 4వ వచనం దగ్గర నుండి లేకపోతే 3వ వచనం దగ్గర ఆయన చెప్పాడు యెహోవా స్వరము ఎలాంటిది అని అంటే ఉరుము వలె గర్జించేది. ఆ స్వరము ఎలాంటిది అని చెప్తున్నాడంటే ఒకటి బలమైనది, రెండోది ఎలాంటిది అని అంటే ప్రభావము కలిగింది, మూడోది ఎలాంటిది అని అంటే దేవదారు వృక్షాలు
ఆయన స్వరము దూడవలే గంతును దూడవలి పుట్టిన దూడ ఎంత గంతులేసింది పంటలు తెలుసు బాగా కదా ఎందుకనంటే వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ గేదెలు ఉంటాయి కదా ఆ గేద దాన్ని ఈనప్పుడు ఆ ఏం చేస్తాయి అంటే దొరకవు చేతికి అసలు బుడ్డి బుడ్డి దాన్ని ఆ అడుగులు వేసుకుంటా తప్ప తప్ప పరిగెత్తుతా ఉంటాయి దూడవలు ఏం చేస్తాయి అంటే గంతులు వేస్తాయి అంట గంతులు గంతులు వేసి దేవుని స్వరంలో ఏముందో తెలుసా గంభీరత ఉంది తర్వాత ఆనందం ఉంది కదిలించే శక్తి ఆయనకుంది మరి దేవుని స్వరంలో ఏముందంటే గొప్ప కార్యం కూడా ఏమంటే జంతువులను అంటే లేకపోతే అవి చచ్చిపోతాయి కదండి అవి ఏం లేదనుకో ఏమైపోతాయి చచ్చిపోతాయి కాబట్టి వాటికి జీవము పోసే కాండి స్వరము ఆయన స్వరములో ఎంత ప్రత్యేకత ఉంది ఎంత స్వతంత్రత ఉంది కదండి ఇప్పుడు వీటికి ఫ్రీడమ్ వచ్చేసింది ఎవరికి ఈ యొక్క నేళ్ళకి అంట ఏమొచ్చేసింది ఫ్రీడమ్ వచ్చేసింది కదా నీళ్ళేసుకున్న అమ్మ ఏం చేస్తుంది అండి ఎప్పుడు తెలివారైతే ఎప్పుడు తెలివారైతే ఎప్పుడు తెలివారు చెప్పు మరి అలాగే తేజాన్ని వేసుకుని పాటలు నేర్పిస్తాను కదే తేజ పాపం కడుపులో ఉండకూడదు పడతా ఉండేది లోపల కదా కొడతా ఉంటే ఆ పాపం నేర్పిస్తానే అలాగే కుర్చీలో కూర్చుండేది ఇద్దరు ఇద్దరు కూడా ఎప్పుడు డెలివరీ అయిందా అని చూసారు అన్నమాట ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము ఎంత గంభీరమైంది మరి ఆ జంతువులు కూడా అంతే కదండి అవి కూడా అలాగే చూస్తాయి ఎప్పుడు దేవుడు ఉరుము వల్లే స్వరాన్ని పంపిస్తాడు దేవుని స్వరము ఉరుములలే ఉంది ఆ ఉరుము మేలు చేసేదే కానీ కీడు చేసేది కానీ కాదు ఈ లోకంలో ఈ ఉరుములు ఈ తుఫానులు ఈ యొక్క ప్రభావం అంతా కూడా మేలుకరమైంది కానీ కానీ ఉరుము వచ్చినప్పుడు ఏ తాచెట్టు మీదో లేదా ఏ ఇంటి మీదో ఎవరి మీద ఎక్కడ పడింది అనుకో మనం చూడండి పిడుగు పడిందండి ఎంతమంది అనుకుంటున్నారు ఎందుకంటే దేవుని స్వరములో ఉన్న శక్తి ఒక మనిషిని ఏం చేసిందంటే జీవింపజేసింది దేవునిలో ఉన్న శక్తి ఎలాంటిది అనంటే ఒక మానవుడు చేయలేని దాన్ని ఆ స్వరము చేయగలుగుతూ ఉంది హల్లెలూయా మరి ఆ స్వరాన్ని కలుగుతున్నావా ఒక ప్రశ్న ఆ స్వరాన్ని నువ్వు వినగలుగుతూ ఉన్నావా ఆ స్వరము నువ్వు దాటి వెళ్ళిపోతున్నావా ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము మనకు సమరిస్తా ఉంది అందుకనే ఆయన అంటూ ఉన్నాడు ఆ స్వరాన్ని కలిగిన ఆయన ఆయన ఆలయములలో నున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి ఆయన ఆలయంలో ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు నేను ఇంట్లో కూడా ఉండి ఎత్తున్నానండి ఇంటిలో కూడా ఉండి ప్రార్థన చేస్తున్నానండి ఇంటిలో కూడా ఉండి నేను అది చేస్తున్నానండి ఇది చేస్తున్నానంటే మరి దేవుని వాక్యము ఆయన తప్పుగా రాశాడంటావా కాబట్టి తప్ప ఆయన రాసింది మనం చేసే తప్ప దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలో ఎప్పుడు మనము దేవుని సన్నిధిలో గడపాలో ఎప్పుడు దేవుని సన్నిధిలో మనము ఆరాధించాలో ఎప్పుడు దేవుని సన్నిధిలో ఏమి చేయాలో అవన్నీ కూడా మనం చేస్తుంటేనే ఆయన స్వరము ఉరుము వల్లే ఉండదు అందుకనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నా ఆయన అంటూ ఉన్నాడు యహోవా జల ప్రళయ జలముల మీద ఆసీనుడాయను హల్లెలూయా యహోవా ఎక్కడ ఆసీనుడయ్యున్నాడు మనం అంటాం స్థుతుల మీద ఆసీనుడయ్యున్నాడు అని ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంట ఆసీనుడుగా ప్రళయ జలాల మీద కూడా ఆయన ఏమయ్యున్నాడు ఆసీనుడయ్యున్నాడు హల్లెలూయా కదా నీ మధ్యలో కూడా ఆసీనుడయ్యున్నాడు నువ్వు చేసే దేవుని యొక్క ఆలయంలో
అసలు చేసే ఆరాధన మీద ఆశీనుడిగా ఉన్నాడు నీ మధ్యలో ఆశీనుడిగా ఉన్నాడు నీ మధ్యలో కూడా ఆశీనుడిగా ఆయన ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఎందుకంటే ఆశీనుడు ఆయన ఆశీనుడు ఆశీనుడిగా ఉండాలి అందుకనే ఆయన ఎలా ఉన్నాడంటే నిత్యము రాజుగా ఆశీనుడై ఎక్కడంట ఎప్పుడంట ఒక రోజా ఒక సంవత్సరమా ఎప్పుడు అంటే నిత్యము 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 ఆశీనుడిగా ఉన్నాడు ఆయన నిత్యము ఆయన ఆశీనుడిగా జీవించేవాడు ఆయన ఆయన చనిపోయిన వాడు కానే ఆయన చూచుచూ ఉన్నవాడు ఆయన ఆయన సంచారం చేసేవాడు ఆయన ఆయన స్వరము బలమైనదిగా ఉంచేవాడు ఆయన ఆయన ఇంకా ఏమైనాడు అంటే ఆశీనుడిగా ఉన్నవాడు ఆయన హల్లెలూయా కదా ఆశీనుడిగా ఉన్నవాడు ఆయన అంతే కాకుండా ఆయన అన్నాడు ఆయన చెప్తున్నాడు చివరిలో ఆయన ఏమంటున్నాడంటే ఆ యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించు యెహోవా తన ప్రజలకు సమాధానము సమాధానము అంటే శాంతి శాంతిని అనుగ్రహించేవాడు ఆయన హల్లెలూయా కదా ఆయన ఏమిచ్చేవాడైనాడు శాంతిని సమాధానాన్ని ఇచ్చేవాడైనాడు హల్లెలూయా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఆయన ద్వారా ఆయన ఆశీనుడైంది ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే సమాధాన పరిచేవాడిగా ఉంటూ ఉన్నాడు అయితే ఆయన ఎక్కడ అంటే ఆయన ప్రభావం ఎక్కడుంది ఆయన సమాధానం ఎక్కడుంది ఆయన యొక్క సన్నిధి ఎక్కడుంది అని అంటే మనం చదువుకున్న తొమ్మిది చివరి మాటలు కదా ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము ఎవరికంటండి ఆయనకే ఎవరైనా ప్రభువైనా యేసు కదా ఆయన ఆలయంలో ఉన్నా నువ్వు ఆయన ఆలయంలో ఉన్నా మనము ఆయనకే ప్రభావము కలిగించే వారిగా మనము ఉండాలి ఆయనకే ప్రభావము కలుగును కాక కాబట్టి ఆయనకే మహిమ కలుగును కాక ఆయనకే కీర్తి కలుగును కాక అంటే ఆయనే మనకు ఇవ్వండి ఆశీర్వాదించు వాడై ఆయన ఆశీర్వాదం మనకు కావాలంటే ఆయన దీవెన మనకు కావాలంటే కాలేశ అరణ్యాన్ని కదిలించిన దేవుని స్వరమును మనం కూడా ఏమై వినేవారిగా ఉండాలి కదండి ఆ స్వరమును మనం ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు కదండి ఆయన మహిమ తేజస్సు పవిత్రత పరిశుద్ధతను కూడా మనం కలిగి ఉండేవారిగా ఉంటాము అప్పుడేనండి దేవుని దగ్గర మనము స్వతంత్రంగా ఉంటాము హల్లెలూయా అందరం కూడా నుంచొని దేవుడు మనకి ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవుని సన్నిధిలో మనము దాన్ని స్తుతించి ఆరాధించుకునే వారిగా ఉందాం అందులో నిలబడదాం కొంత నిమిషాలు దేవుని సన్నిధిలో ఆరాధన మనం జరిగించుకుందాం ఆయన ఆశీనుడైనాడు మనకు ఆయన ఆశీనుడైనాడు గొప్పవాడైనాడు స్థుతులకు పాత్రుడైనాడు ఆయన స్వరము ఎలాంటిదంటే బలమైనది అందరు కలిగిస్తుంది దేవుని సన్నిధిలో ఉంటున్నాము దేవుని స్వరమైన పెడితే చెట్లనే విరిచేసింది పెద్ద దేవుని స్వరము గంభీరమైంది ఆ స్వరము నువ్వు వినగలిగితే చాలు నీకున్న సమస్యలు నీకున్న ఇబ్బందులు నీకున్న ఇరుకులు ప్రతిదీ కూడా ఆయన స్వరము ద్వారానే కదిలించలేము
Hallelujah.
పరిశుద్ధుడ మహాగ్రంథ సర్వాధికారి నీ నామానికి వందనాలు స్తోత్రాలు ఇప్పటి వరకు నాయన నేను ఆరాధించుకునే కృపను మీరు మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు నీకే స్తుతులు స్తోత్రాలు ఇంకా జరుగుతున్న కార్యాలు మీరు జరిగించి నడిపించమంట ఏ శ్రమంలో ఉన్నాను తండ్రి అమ్మాయి దేవుని యొక్క వాక్య భాగంలో ఉంది ఈ యొక్క ఆగస్టు 15వ తారీఖులో ఉంది దేవుడు మనం ఆడిపించి యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుండి 26 వరకు నా వాక్య భాగాన్ని నాని చదువుతాడు రెండవ వాక్య భాగముగా రోమీల క్రాసు పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 14 వరకు ఉన్న వాక్య భాగాన్ని జాన్ చదువుతాడు సిహెచ్ జాన్ ఆ పండుగ ఆరంభించిన వారిలో కొందరు గ్రీకు దేశస్థులు ఉండేది వారు గలీలయా బెత్లెహేము వాడే పిలుపునకు వచ్చి అయ్యా మేము యేసును చూడగలుచున్నామని అతనితో చెప్పగా పిలుపు వచ్చి ఆంద్రయ్యతో చెప్పను ఆంద్రయ్య పిలుపు వచ్చి యేసుతో చెప్పి అందుకు యేసు వారితో ఇట్లా నేను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన ఎడల అది ఒడ్డుగానే విన్నాను అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించి తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును ఈ లోకములలో తన ప్రాణమును దూషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఒకడు నన్ను సేవించిన ఎడల నేను వెంబడింపవలనని అప్పుడు నేను ఎవడిని ఎక్కడ ఉంచునో అక్కడే నా సేవకుడును ఉంచును ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతడిని కనపరచను దేశలోకి ఉంచు చనిపోవుట చూడగా
పాప విషయమే ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించగా చూడగా దేవుని విషయమే జీవిస్తున్నాను అట్లా అటువలే మీరు పాపం విషయమై మృతులుగా దేవుని విషయమై క్రీస్తు యేసు నందు జీవములుగా మనము మిమ్మల్ని మీరే యోచించుకోవచ్చు కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనే మీ శరీర పాపము నిరనీయకుడు మరియు మీరు మీ అవయవములను దుర్నీతి సాధనముగా పాపమును అప్పగించుకోండి అయితే మృతుల నుండి జీవులకు మనము మీరే దేవునికి అప్పగించుకోండి మీ అవయవములను సాధి నీతి సాధనముగా దేవునికి అప్పగించండి మీరు కృపకే గాని ధర్మశాస్త్రంలోనే వారు కావు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు అమ్మ పొట్టి నువ్వు స్టేజ్ ఎక్కు పైకి వెళ్ళు ఎక్కు పైకి ఎక్కు స్వాతంత్ర దిన శుభాకాంక్షలు మొదటిగా దేవ సృష్టించు మా దేశం అనే పాట పాడుకుంటూ దేవునామాన్ని మహిమపరచుకుంటాం హల్లెలూయా అని
అందరూ చప్పట్ల పడుతూ దేవనామాన్ని మహిమపరచాం. ఎందుకంటే ఈ స్థితిలో మనం ఉన్నాము అంటే అది కేవలం దేవుడు మనకి ఇచ్చిన కృప వల్లనే. హల్లెలూయా.
యేసుకి అనే పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచు. అందరూ ఒకసారి నిలిచిందామండి, ఎందుకంటే అందరం ఒకసారి నేర్చుకున్నాం, ఎందుకంటే మన దేశానికి తెలుగుకి ఏదైతే గౌరవిస్తున్నారో దేవుడు మనకి మన దేశాన్ని కూడా గౌరవిస్తూ దేవుడు మనకి ఇచ్చిన దేశాన్ని ఇంకా సంతోషంగా ఉజ్జీవంతో దేవుని వందనాలు చెల్లిస్తూ అవును లేఖనంలో రాయబడిన దేశం మనకి భారతదేశం. నా భారతదేశమా, యేసుకే నా భారతదేశమా, ప్రియ యేసుకే.
దాన్ని నిజంగా దేవుని యొక్క మహాకృప మనయందు ఉంచి దేవుడు మన పట్ల చూపుతున్న ప్రేమను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు. హల్లెలూయా. నిజంగా మన భారతదేశంలో మనము జన్మించటం ఈ రీతిగా మన దేశం పట్ల మనకి ఉన్న గౌరవాన్ని వ్యక్తపరచటం ఎంతగానో మరి మరి దేవునికి ఎంతో వందనాలు. హల్లెలూయా. 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 అదండి, దేవుణ్ణి మయం పరచడం నమ్మకెంత ఆశీర్వాదం. మరి భారతదేశం గురించి చక్కగా అంటే నిన్న పాపం వచ్చి కూర్చొని బిడ్డలు చక్కగా నేర్చుకొని పాడడానికి దేవుడు కృప చూపించాడు. ఆ బిడ్డలకి ఇంకా దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చి ఇంకా దేవుళ్ళు మంచిగా వాడబడాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి వారికి ఉన్న ఆసక్తిని బట్టి, ఎందుకనంటే బిడ్డలకు ఉన్న ఆసక్తి, ఆసక్తి లేదనుకోండి ఎవరు ఏం చేయలేరు కదా. ఎందుకనండి, పిల్లల్ని ప్రోత్సహించండి, మరి దేవుని వైపు నడిపించండి, మరి దేవుళ్ళు ఎదిగేలాగా. మరి బిడ్డల కోసమే కాదు కదా, మరి ఆ చిన్న బిడ్డల కోసం కూడా ప్రార్థన చేయండి కదండి. ఎందుకనంటే మరి మన దేశం యొక్క విధానాన్ని మరి మన పాటలో ఉంది కదా, దేవునికి ఏమైపోవాలి, సొంతమైపోవాలి కదా. దేవునికి సొంతమైపోవాలి, దేవుని ఉగ్రతలో నుండి ఏమవ్వాలంటే తప్పించాలి. భక్తులు రాసిన పాటను బట్టి దేవునికి వందనాలు. నిజంగా వాళ్ళకు కూడా మారు కోరుకున్నాను కదండి. ఎందుకనంటే దేవుడు చేస్తున్న మేలను బట్టి దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు మహాగణుడైన మా దేవ సర్వాధికారి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయోగ్యము ఆరుతులమైన మమ్మల్ని ప్రేమించి నీ కల్వరి రక్తం చేత మమ్మల్ని శుద్ధీకరించి బిడ్డలుగా మీరు మమ్మల్ని చేసుకొని ప్రభువా, ఈ రీతిగా ఈ దినాన నీ సన్నిధిలో మేము స్తుతించి నీ నామాన్ని కనపరిచి కృపను మీరు మాకు అనుగ్రహించాలని కొందాము ప్రభువా. ఇప్పటి వరకు నాయన అయ్యా, మీరు మాకు చేసిన మేళ్ళను బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. అలాగే పాటల్లోనూ తండ్రి కీర్తన భాగంలోనూ ఉత్తర ప్రతిత్తరాల్లో నీ బిడ్డలు పాడిన పాటల మీద తోడుగా ఉన్న నడిపించినందుకు నీకే వందనాలు. ఇస్తూ ప్రార్థిస్తూ ఆ యోగ్రహాలు నాలుగు వల్ల ఎన్నో కొద్ది నిమిషాలు మిస్సులు చోట్ల మరుగుపరుచుకొని వాడుకోమంటే వేసునామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. అమ్మే, ప్రాముఖ్యమైన అమూల్యమైన సమయంలోకి మనం వచ్చాము. మరి ప్రాముఖ్యమైన సమయంలో మరి దేవుని మాటలు మనం వినడానికి ఎంతగానో మరి నాకు ఇష్టమేనండి అన్న వాళ్ళు దేవుని స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. మరి దేవుని మనము ఈరోజు ఆగస్టు 15 ఆదివారం రావడం నిజంగా మనకి ఎంతో సంతోషదాయకము. మరి దేశం కోసము ఎంతోమంది ప్రయాసపడ్డారు, పాటుపడ్డారు. మరి ఎన్నెన్నో మరి విధానాలు మనం చూసాం. స్వాతంత్రత కదా ఈరోజు, ఏంటి స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్రత వచ్చింది. నిజంగా స్వాతంత్రత వచ్చిన వాళ్ళు అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించండి. నిజంగా నాకు స్వాతంత్రత వచ్చిందండి అన్నవాళ్ళు అంటే ఇంకొంతమందికి అనుమానం ఉందని కదండి.
నిజమైన స్వతంత్రత అంటే ఏంటి? అసలు స్వతంత్రత మనకి ఎక్కడ రావాలి అన్న విషయాన్ని మనం దేవుని యొక్క వాక్య భాగం ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుకున్న వాక్యాన్ని చాలాసార్లు మనం విన్నాము. యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో ఎందుకనంటే దేవుని యొక్క వాక్య భాగంలో యోహాను సువార్తలో మనం చదువుకున్న వాక్యం చాలు అది అంత రాదు లేదు ఏం కంగారు పడబాకండి మనసులో అట్టి దాన్ని బాకండి ఏం కాదు కొంతసేపటికి ఏమవును ఈ ఫ్యాన్ ఏమీ కాదు వినండి దేవుని యొక్క వాక్యాన్ని స్వీటి వినండి దేవుని యొక్క వాక్యాన్ని తర్వాత మాట్లాడుతుంది ఎందుకనంటే స్వతంత్రత ఒక్క మాటలో చెప్పాలి అన్నానంటే క్రీస్తును ప్రభువైన యేసుక్రీస్తుని కలిగి ఉండటమే స్వతంత్రం. అంతేనా ఎల్లమ్మా ఇంకా అయిపోయింది కరెంట్లో గట్టిగా చెప్పండి. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుతున్నాము. కానీ ఈరోజు మనకి 15 ఆగస్టు స్వతంత్రత దినోత్సవము అని చెప్పి చెప్తున్నాము. కానీ బయటికి వెళ్తే ఎందుకండి భయపడుతున్నారు? కరోనా ఇంకా రాలేదండి ఇంటికి. ఆడపిల్ల వెళ్ళింది ఏమైద్దో ఏంటో అని చెప్పి భయపడుతున్నాం ఎందుకు? మరి స్వతంత్రత ఉంది కదా, ఏ టైంలోనైనా మనం వెళ్ళొచ్చు రావచ్చు కదా, ఎందుకు భయపడుతున్నాం? స్వేచ్ఛ ఉంది కదా, స్వతంత్రత అంటే స్వేచ్ఛే. మన ఇంట్లో మనకి స్వేచ్ఛ ఉంటుంది, మన ఇంటిలో మనకి స్వతంత్రత ఉంటుంది. స్వతంత్రత అంటే ఏంటంటే ఇప్పుడు మా ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో నేను వెళ్ళి గబక్కన తీసేసుకోగలను. ఎందుకనంటే నాకు స్వతంత్రత. మా తమ్ముడు ఏదో అంటాడు, మా అమ్మ ఏదో అంటుంది అన్న భయం నాకు ఉండదు. ఎందుకు? స్వతంత్రత ఉంది కాబట్టి. స్వతంత్రత అంటే అది. మరి మన దేశంలో మనకి స్వతంత్రత ఉంది, ఎక్కడికి వెళ్ళాలన్నా స్వతంత్రత ఉంది, ఏం చెయ్యాలన్నా స్వతంత్రత ఉంది, ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా రావచ్చు. కానీ భయపడతాం ఎందుకు? భయం అనేది ఎవరికి ఉంటుంది? స్వతంత్రత లేని వాళ్ళకి మాత్రమే భయం ఉంటుంది. స్వతంత్రత ఉన్న వాళ్ళకి భయం ఉండదండి. ఉంటుందండి? ఉండదు. ఎందుకనంటే స్వతంత్రం లేనప్పుడే భయం అనేది కలిగిద్ది. అమ్మ వాళ్ళు చూస్తే ఏమన్నా అంటారేమో, వీడు చూస్తే ఏమన్నా అంటారేమో, లేకపోతే ఏమన్నా చేస్తారేమో, ఏదన్నా నింద వేస్తారేమో కదా. ఇలాంటివన్నీ ఎప్పుడు వస్తాయంటే మంద కాదు అనుకున్నప్పుడే. ఒకవేళ మనం అంటాం కదండి చాలాసార్లు, ఉన్న ఊరు వాళ్ళం బతకలేకపోతున్నామండి, పొరుగు వాళ్ళు బతుకుతున్నారు అంటారు చాలామంది కదండి. పెద్దోళ్ళ సంగతి నేను చెప్పేది అనే మాట. ఎందుకని వాళ్ళు స్వతంత్రంగా ఉండలేకపోతున్నారు, నువ్వు స్వతంత్రంగా ఎందుకు ఉంటున్నావు? లేకపోతే నువ్వు వాళ్ళు స్వతంత్రంగా ఉండి నువ్వెందుకు ఉండలేకపోతున్నావు? ముందు మనము చేయవలసింది ఏంటి అంటే మనలో ఉన్న చెడ్డ ఫీలింగ్స్ అన్ని తీసేసుకోవాలి. మనలో ఉన్న మనలో కొన్ని తొలుస్తాయి కదండి,
పురుగంట ఏం చేసిందంట బొంగులో మరి తాటకిళ్ళు ఉన్నాయి సూర్లు బొంగులు ఉన్నాయి కదా ఆ బొంగుల్లో ఇంత పురుగులు ఉన్నాయి తెల్ల పురుగు ఒకటి ఉండేది ఇంకా పొద్దింకల్లాగా కొన్ని పురుగులు ఉన్నాయి అవి లోపలికి వెళ్ళి ఏం చేసాయంటే తొలుస్తూ ఉన్నాయి అన్నమాట పొట్టు పడతా ఉండేది చెట్ల ఏంటి అని అంటే ఆ పురుగు తొలుతుంది అనేవాళ్ళు కొంతమంది పురుగులు తొలుతా ఉంటాయి ఏంటి ఆ పురుగులు చెడ్డ చెడ్డ మాటలు చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు చెడ్డ ఊహలు ఇవన్నీ ఎక్కడ తొలుతాయి అంటే ముందు ఇక్కడ తొలుతాయి అన్నమాట ఇక్కడ తొలుతా ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడికి వెళ్తాయి అంటే కింద దాకా వెళ్ళిపోతాయి అరికాల దాకా అప్పుడు ఇవన్నీ ఏమవుతాయి అంటే మనలో పనిచేస్తా ఉంటాయి పురుగు ఒక పురుగు ఉంటుంది అది కనుక చచ్చిపోయింది అనుకోండి ఆ పురుగు చచ్చిపోయింది అనుకోండి ఇంకా ఏ పురుగు ఉండనే ఇప్పుడు ఆ పురుగు చావాలి అంటే ఏం చేయాలి అది ప్రాముఖ్యమైంది రోమిల్ రాసిన పత్రికలో మనం 6వ అధ్యాయంలో చదువుకున్నాం ఈరోజు నేను త్వరగానే ముగించాలి అనుకున్నాను డిసైడ్ అయ్యానే పర్లేదు ఎందుకనండి మళ్ళీ బల్లారాధన కూడా ఉంది ఎందుకనంటే మరి ఈ 6వ అధ్యాయంలో రోమీలకు రాసిన పత్రిక అపోస్తలైన పౌలు రాసిన మొదటి పుస్తకము అది అపోస్తలైన పౌలు మొదటి పుస్తకము 6వ అధ్యాయంలో మనకి కొన్ని వచనాలని తెలియజేశాడు కదా ఏంటి ఆ వచనాలు అక్కడ మనకి చూడండి అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా అట్లన రాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదము చాలు ఈ రెండు మాటలు ఒకటి నిలిచి ఉండటం ఒకటి జీవించటం జీవించటం వేరు నిలిచి ఉండటం వేరు నిలిచి ఉండటం అంటే ఏంటి జీవించటం అంటే ఏంటి జీవించడం అంటే ఇక్కడ రక్షించబడిన వాళ్ళు ఎంత బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎంత మంచి ఈ పైకి ఎత్తండి నాకు కాదు దేవుడు చూస్తున్నాడు కాబట్టి భయపడుకోకుండా స్వతంత్రత ఉంది కదండి మనకి బాప్తిజం తీసుకున్న వాళ్ళు అయ్యా ఏసయ్య గారు బాప్తిజం తీసుకున్న వాళ్ళు నా మాట మీకు వినబడుతుందా మరి వినబడుతుంది కాబట్టి బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎవరో చెయ్యేస్తామన్నా వెంకయ్య గారికి వినపడిందా ఇప్పుడు వినపడింది ఏ సమయం వినపడిందా అది కనపడలా నాకు అందుకని కదండి ఇప్పుడు దేవుని యొక్క వాక్య భాగంలో అలాగైతే ఏమంటాము మనం ఏమందుము అని అన్నాం పాపము విషయమై చనిపోయిన మనము పాపము విషయమే పురుగు అని చెప్పాం కదా ఏం పురుగు అది పాపపు పురుగు ఒకటి ఉంటది పాపపు పురుగు అది ఎక్కడి నుండి వచ్చింది అని అంటే దాన్ని ఎక్కడి నుండి వచ్చింది మన పితరుడైన ఆదాము దగ్గర నుండి ఆ పురుగు వచ్చింది కదండి పితరుడైన ఆదాము దగ్గర నుండి ఆదాము దగ్గర నుండి ఆ పురుగు ఎలా వచ్చింది దాన్ని ఎలా వచ్చింది అనంటే ఎలా వచ్చింది దృష్టిని బట్టి కదా మాటలను బట్టి వినే మాటలను బట్టి మన చెవు మన కన్ను మన నోరు మన మైండ్ ఇవన్నీ స్వాధీనంలో ఉంటే పురుగు వెళ్ళదు వెళ్ళిద్దండి వెళ్ళదు మన పితరుడైన ఆదాము ఏం చేశాడంటే పాపం అనే పురుగును తీసుకొచ్చి పెట్టాడు మనకి పాపం అనే పురుగు ఆ పాపము ఏంటి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అల్లరి చేయొద్దు చేస్తున్నావు మాట్లాడొద్దు మాట్లాడుతున్నావు దేవుని సన్నిధిలో డిసిప్లైన్ లేదు పాపమా కాదా ఏ నేను పాపం
పాపం చేయటం నువ్వు చూసావా అనొచ్చు, కానీ ఇది పాపం, ఇది పాపము. దేవుని సన్నిధిలో మనం ఉండవలసిన రీతిగా ఉండకపోవటమే నువ్వు చేసే పెద్ద పాపం. ఇంకా నువ్వు ఎన్ని పాపాలు అన్నా చెయ్యి, నేనైనా సరే దేవునికి నువ్వు నేను అని తేడా ఏముండదు. బోధించే నేనైనా వినే నువ్వైనా ఎవరమైనా సరే దేవుని దృష్టిలో ఒకటే. అందుకనే దేవుని యొక్క వాక్యం ఉంది కదా, అలాగైనా ఏ మందుము ఎవరిని మోసగిస్తున్నామో దేవునిని అప్పుడు కృప విస్తరించిందా. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు కృప విస్తరించకపోవడానికి లేకపోతే ఈ రోజున్న ఈ దినాన్ని బట్టి మాట్లాడుకోవాలంటే స్వతంత్రతని మనం కోల్పోవడానికి, స్వతంత్రతని మనం ఆస్వాదించలేకపోవడానికి గల కారణం ఏంటి అనంటే, మనము తప్పు కాదు అని అనుకుంటున్న ఈ చిన్న చిన్న పాపాలు అనుకుంటున్నామే అయ్యే పెద్ద పంటలుగా నిలిచిపోతున్నాయి. అందుకనే స్వతంత్రతని మనం ఏం చేస్తున్నామంటే కోల్పోతూ ఉన్నాము. హల్లెలూయా కదండి. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యములో మనం వింటూ ఉన్నాము. అందుకని ఆరా అధ్యాయములో ఈ రోమీయులు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్న మాటల్ని చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మనం వింటే మనకు అర్థమైపోద్ది. ఎందుకనంటే ఆయన అంటూ ఉన్నాడు కదా. అందుకనే మనం ఏం చెయ్యి, పాపమందు మనం నిలిచి ఉండకూడదు. నిలిచి ఉంటే నిలిచి ఉండడం అంటే ఏంటంటే దానిలోనే మనం ఉండడం. ఆ మాటలే, ఆ విధానమే కదా. అందుకనే ఆయన చెప్తున్నారంటే దేని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఎందుకు అనంటే అట్లానే రాదు, పాపముల విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదుమో. ఇప్పుడు మనం స్వతంత్రతను కోల్పోయాము. చూడండి, దేవుని యొక్క ఆది కాండము 3వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నా, మరి 9వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఒక మంచి మాట అక్కడ ఉంది. ఏమన్నది, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావని అడను, అందుకాయన నేను తోటలో ఏం చేశాంట నీ స్వరము విని. ఏమని చెప్తున్నాడండి ఇక్కడ, నీ స్వరము వినినప్పుడు నేనేమైందానంటే దిగంబరిగా ఉన్నాను. ఇంతకు ముందు ఎన్నిసార్లు ఆదాము గారిని పిలిచాడు కదా ప్రభు వచ్చి, ఎన్నిసార్లు ఆయన స్వరము విన్నాడు, ఎన్నిసార్లు ఏమండి ఆయన యొక్క వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ఎన్నిసార్లు ఆయనతో జీవించాడు, ఎన్నిసార్లు ఆయన పక్కన నిలబడ్డాడు, ఎన్నిసార్లు ఉన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం ఈ 3వ అధ్యాయంలో అంటున్నాడు, ఇదిగో అయ్యా నీ స్వరము వినినప్పుడు నేనేం చేశానంటే ఏమండి నేను భయపడి ఏం చేశాను. ఎందుకు వచ్చింది ఈ భయము, ఈ భయం ఎందుకు వచ్చిందండి మనిషికి, ఈ భయం ఎందుకు వచ్చింది, ఈ దాక్కునే స్థితి ఎందుకు వచ్చింది, ఈ దాగునాట ఈ దాగుమోతలు ఎందుకు వచ్చినాయి, దాగుడుమోతలు అనంటే ఆయన ఏం చేశాడండి, తప్పు చేశాడు. అక్కడ తప్పు చేశాడు. ఏంటి ఆ తప్పు, చెప్పిన మాట వినలా అంతే, చెప్పింది చేయలా, అది తప్పు అంటే. ఏ నా ఇష్టం నేను చెప్తే చేస్తా, నేను చేయాలనే ఉంటుందా అనే రూల్ లేదు. ఎందుకంటే చెప్పింది చెయ్యి అంతే, నీ జీవితం బాగుంటుంది, నీ బ్రతుకు బాగుంటుంది. నువ్వు చెప్పింది చేయలేదు అనుకో అది నీకే నష్టం. ఏ నష్టం, ఒకటి నువ్వు స్వతంత్రతను కోల్పోతావు, రెండోది ఎదురుగా రాలేవు దొంగ వల్లే జీవించాల్సిన పరిస్థితి, మూడోది ఏమైందంటే పాపము అనేది మరణానికి దారితీసింది. ఒక తప్పుకి ఒక అబద్ధానికంట ఎన్ని అబద్ధాలు వస్తాయంట, ఏదో ఒక్క అబద్ధం ఒప్పేసుకుంటే పోయేది కదండి.
మన దాకా కూడా వచ్చేసి మనకే మన పుట్టేవాళ్ళకే తర్వాత తర్వాత మరి ఎలా పోతాయండి. కానీ ఒకప్పుడు దేవునితో కలిసి దేవునితో ఉండి దేవునితో నడిచి దేవునితో సహవాసం చేసి ఆయన పక్కనే ఉండి ఆయనతో కలిసి ఆడుకుంటూ పాడుకుంటూ గంతులు వేస్తూ కాబట్టి తిరిగిన ఆ వ్యక్తి చన్నగా కాబట్టి వెళ్ళిపోయాడు అని అంటే ఏమనుకోవాలి. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను తినొద్దు అమ్మ పండు నువ్వు తిన్నావా కదండి. ఎదురుగా ఎందుకు రాలేరంట, ఎందుకని రాలేదు, ఏదో జరిగింది మొత్తాన్ని. పిలిచిన వెంటనే రాలేకపోతున్నా అంటే కారణం ఏంటి? పిలిచిన వెంటనే కాబట్టి ముందుకు రాలేని పరిస్థితి ఎదురైందంటే కారణం ఏంటంటే ఏదో తప్పుంది. అందుకనే భయపడుతున్నాం, అందుకనే సాకులు, అందుకనే ఎవరిని ఏమన్నాయంటే సాకులే కాకుండా ఏమైతే నేరాలు కదండి, నేరాలు గోరళ్ళండి కదండి. ఎదుటి వాళ్ళు నేరాలు మావడం, వాళ్ళు అలా అన్నారండి, వీళ్ళు ఎలా అన్నారండి అని ఎదుటి వాళ్ళని ఎదుటి నిందలేసేయటం. ఎందుకనంటే తన తప్పు తనకి పాపుకోవడానికి ఎదుటి వారి మీద వేసేయడం అన్నమాట కదండి. అందుకని ఈయన కూడా అలాగే చేశారు కదా. ఆ తప్పును కప్పు పెట్టుకోవడానికి, ఆ తప్పును చాల విడుచుకోవడానికి, తన మీద ఏ నేరము లేదు అని చెప్పుకోవడానికి కానీ ఎందరి మీద నేరాలు మోపే పరిస్థితిని ఎందుకు కల్పించుకున్నా అంటే చేసింది ఆ తప్పు ఒప్పుకోలేక. నేను చేశానయ్యా ఆ తప్పు, ఆ పాపం నేను చేశాను, లేకపోతే నువ్వు చెప్పింది నేను చేయలా అని డైరెక్ట్గా ఒప్పుకునే మనిషి భూమి మీద ఎవరు ఉన్నారు అని అంటే ఎవరున్నారండి? స్వతంత్రత కలిగిన వాళ్ళు. హల్లెలూయా. ఆ స్వతంత్రత ఎలా వచ్చింది మరి? ఆ స్వతంత్రత ఎలా వచ్చింది అని అంటే దేవుని ఇప్పుడు నిలిచి ఇందుమా అంటే అక్కడికి వచ్చినకి ఆశ్రయం అంటే నిలిచి లేని వాళ్ళు ఎలా ఉంటారంటే తప్పు చేసిన వాళ్ళు నిలిచి ఉండలేరు, అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, దగా పనులు చేసేవాళ్ళు, కుట్రలో కుతంత్రాలు చేసేవాళ్ళు అవండి. మనిషి ముందు ఒకలా ఇంకోలా, మనిషి లేనప్పుడు ఇంకోలాగా జీవించేవాళ్ళు, ఇలాంటి బ్రతుకులో బ్రతికే వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఉండలేరు. ఒకవేళ స్వతంత్రంగా ఉండాలని వాళ్ళ ఫేస్ని కానీ ఒకవేళ చేసుకున్నా కూడా అలాగా కావాలని ఆ ఫేస్ రీడింగ్ తెలిసిపోతానే ఉండదు. కొంతమంది నవ్వు రాదు కానీ ఏదో బలంతారా నవ్వాలని వస్తారు కానీ అది తెలిసిపోద్ది. కానీ ఆకుల్గా నవ్వేది పై పైకి నవ్వే తేడా ఉంటుందా లేదా? ఉంటుంది కదండి. హృదయంలో నుండి వచ్చే నవ్వుకి పై పై నవ్వేదానికి చాలా తేడా ఉంటుంది. హృదయపూర్వకంగా హృదయంలో నుండి వచ్చే నవ్వు ఎలా ఉండదండి? ఇక ఆ హృదయంలో ఏ కల్మషం లేదని అర్థం. పై పై నవ్వే నవ్వు అనే కల్మషం ఉంది లోపల, కానీ పైకి ఏంటంటే నటిస్తున్నా అన్నమాట, నటన, అదాన్నే వేషధారణ అంటారు. అందుకనే ప్రభు యేసుక్రీస్తు పరిసయ్యులు శాస్త్రులతో అన్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు సున్నము కట్టిన సమాధుల వలె ఉన్నారు. అది లోపల వాసన, పైనేమో సున్నం కదండి. నవంబర్ 2 రాంగాలనే మనకు తెలుసు కదండి. నవంబర్ 2 రాంగాలనే చాలా మంది క్రైస్తవులు చేస్తూ ఉంటారు. ఏమన్నది దాంట్లో మట్టి కుళ్ళు కంపు తప్ప ఏమన్నా ఉంటుందండి కదా? ఇక్కడ అదేం లేదులే, మనకేం లేదు, దేని స్తోత్రం, ఎంత తండ్రిలో సమాధుల్ని ఆరాధించుకోవాలి. సమాధులు ఆరాధన చేయకుండా ఉండేవాళ్ళు తన్నులు. హల్లెలూయా. ఎందుకనంటే ప్రభువే లేడు ఎక్కడా సమాధులు. ఇక దేవుడు నన్ను నువ్వెక్కడ ఉంటావు సమాధులు ఉంటావండి? సమాధులు రక్షించబడే నన్ను అలాంటి చేయడానికి వీల్లేదు. నిలిచి ఉండాలి. ఎవరిలా నిలిచి ఉండాలి? దేవునిలో నిలిచి ఉండాలి. కృప విస్తరించాలంటే నువ్వు దేవునిలో నిలిచి ఉండాలి.
ఎందుకు అలాగా అని చెప్తున్నాడు. జీవించాలి, ఎవరిలా జీవించాలో ఇప్పుడు నేను జీవించడం అండి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తానుంది, మూడో చట్టంలో క్రీస్తు యేసులోనికి బాప్తిసమ పొందిన మనం అందరము ఆయన మరణమునకు బాప్తిసమ పొందితమని మీరు ఎరగరా కదండి. బాప్తిసమ పొందిన వారు ఎవరిలో మరణించినట్టండి. ప్రభు ఎందుకు మరణించాడు, ప్రభు ఎందుకు మరణించవలసింది అని అంటే మనము మత్తయి సువార్తలో మనం చూస్తాము కదండి. ఆయన ఎందుకు ఆ మొదటి అధ్యాయంలో 21వ వచనంలో మనం క్రిస్మస్ ఆ సందర్భాల్లో ఆ వాక్యాన్ని చెప్పుకుంటాం. ఆమె ఒక కుమారుని కనను తన ప్రజలను అంతేకాదు తన్ను తాను తగ్గించుకొని కదా. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మరి మనం చూస్తే అక్కడ ఉంటుంది ఏమని ఉంటుంది కమక్కున త్వరగా చదువుతాం. దేని యొక్క వాక్య భాగంలో ఉంటాయి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మరి 7-8 వచనాలు అనుకుంటుంది. మనుషుల బాలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే ఏగేసనంట రిక్తినిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందిన ఏ మరణం అది సిలువ మరణము పొందినంతగా ఏగేసనంట విధేయత చూపిన వాడై హల్లెలూయా కదా. ఆయన నిన్ను నన్ను మనకి స్వతంత్రతను ఇవ్వడానికి ఏ యొక్క జీవితాన్ని అయితే పోగొట్టుకున్నామో జీవించలేకపోయాడో ఆ యొక్క జీవితము నుండి ప్రభువైన యేసుక్రీస్తు విడిపించడానికి ఆయన మన పాపములను ఆయన వేసుకొని మనుష్యాకారములో ఆయన పుట్టి ఆయన ఏం చేశాడంటే సిలువ చంపేశాడు అంతే. హల్లెలూయా. ఏటిని చంపేశాడు, ఏ పాపము వలన అయితే, ఏ అతిక్రమం వలన అయితే, ఏ ఆజ్ఞ వలన అయితే మానవుడు దేవునికి దూరం అయ్యాడో, స్వతంత్రతను కోల్పోయాడో, ప్రేమను కోల్పోయాడో, ఐక్యతను కోల్పోయాడో, నమ్మకాన్ని కోల్పోయాడో, సమాధానాన్ని కోల్పోయాడో, శాంతిని కోల్పోయాడో. ఆయన ఏం చేశాడంట, మనుషునిగా చూచి తన్ను తానే ఏం చేశాడంటే రిక్తినిగా చేసుకొని. రిక్తినిగా అంటే ఏమీ లేని వాడిగా. ఇంకో చోట ఉంది సొగసైనను స్వరూపం, యశ్యా 53లో మనం చదువుకుంటే సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా కానీ అందం లేనివాడిగా ఆకారముగా కనపడుతున్నాడు కానీ వికారముగా మారిపోయి మన కోసము తన్ను తానే రిక్తినిగా చేసుకొని తన్ను తానే సిలువను ఎక్కడానికి సిద్ధపడి కదండి. మనకు తెలుసు బాగా అది మన ఈస్టర్ పండుగ అప్పుడు లేకపోతే ఈస్టర్ గుడ్ ఫ్రైడే అప్పుడు చెప్పుకుంటా ఉన్నాం. కానీ వాళ్ళు కూడా ఏమన్నారండి, యేసును సిలువ వేయండి, ఎవరిని వదిలిపెట్టమన్నాడండి, ఒక దొంగని, కానీ ఒక క్రూరుణ్ణి, ఒక హింసకుణ్ణి, ఒక కామాంతకుణ్ణి, కానీ లోకాన్ని చెడగొట్టే వాడినేమో విడిచిపెట్టమన్నాడు, లోకాన్ని ప్రేమించిన వాడినేమో సిలువేయమన్నాడు కదండి.
ప్రభువు కూడా ఇష్టపడ్డాడు. అరే బాబు నిన్ను విడిపించటానికి రా, నేను ఈ లోకంలోకి వచ్చింది నిన్ను విడిపించటానికే. నువ్వు పాపమన శాపమన అక్రమమన అవిధేయతన నువ్వు నిండిపోయినావు, దాని నుండి నిన్ను విడిపించటానికే నేను ఈ లోకంలోకి వచ్చాను. నీకు స్వతంత్రత లేదు, యోగ్యత లేదు, అందుకనే ఇష్టం లేదు నేను వారిని మరలా నాతో పాటు నేను ఏం చేయాలి ఆహ్వానించాలి. అందుకనే మనము పాపులమై ఉండగా కదండి, ఐదవ చారో వచ్చిన చాలా చక్కని మాటలు మనం చూస్తాం. మనం ఇంకా పాపులమై ఉన్న దాసులము కాకుండాటకు, దేనికి దాసులు కాకుండా ఉండడానికి, పాపమునకు దాసులుగా ఉండడానికి, పాపులు దాసులుగా ఉండకోకుండా ఉండడానికి కదండి. దాసులు అంటే ఎవరు? స్వతంత్రత లేని వారు. దాసులు అంటే ఎవరండి? దాసులు అంటే ఎవరు చెప్పండి? అందరు చెప్పాలి. దాసులు అంటే ఎవరు? స్వతంత్రత లేని వారు. స్వతంత్రత లేని వారికి అది స్వతంత్రులుగా చేయడానికి దాసులు అనే మాటని తీసివేసి రాజుగారి పిల్లల్లాగా చేయడానికండి. హల్లెలూయా. అంత స్థాయిని ఇవ్వడానికి మనం ఇంకా పాపులమై ఉండగా, ఇంకా మనం దాసులమై ఉండగా ఆయన మన కొరకు ఏమైపోయాడంటే, ఏమైపోయాడండి? చనిపోయాడు. ఆయన చనిపోకపోతే మనకు రక్షణ లేదు, ఆయన చనిపోకపోతే మనకు స్వతంత్రత లేదు. మనం ఇంకా ఎక్కడన్నా అంటే దాసులుగానే ఉండేవాళ్ళం. నువ్వు ఇప్పుడు దాసుడు కాదు, నువ్వు స్వతంత్రుడివి. నువ్వు దాసివి కాదు, స్వతంత్రుడివే. స్వతంత్ర ఎక్కడా? ఎక్కడండి? యేసుతో ఆనందింపునో శిలువలో ఆశ్రయింతునో రిక్తి
స్వతంత్రత ఎలా వచ్చింది? నిజమైన స్వతంత్రతను కలుగున్నావా? నిజమైన ఆనందాన్ని కలిగి ఉన్నావా? నిజమైన స్వేచ్ఛ జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా అంటే యేసులో ఆనందమే నీ స్వేచ్ఛ జీవితం. హల్లెలూయా. అదండి ఎక్కడండి? ఎక్కడుంది? ఎక్కడుందండి? పరలోకము నా దేశము పరదేశి లీలాయలోకమే గాని తలుపు దగ్గర నిలుచుండి పట్టుచున్నా.
ఎవడైనా నా స్వరము విని కదండి తలుపు తీస్తే కదా ఆయన వచ్చినప్పుడు ఆయన స్వరము నీకు వినబడాలి, ఆయన బోర నీకు వినబడాలి. కానీ ఆయన వచ్చినప్పుడు నిల్చొని తలుపు తట్టినప్పుడు ఆళ్ళేనా వెళ్ళేది లేకపోతే వినపడకుండా వచ్చామరా నీకు దాచిపెట్టాను అంటాడా? అనడు. ఇంట్లో చాలదా నువ్వు రక్షించబడ్డావు మంచిది, బాప్తిసం తీసుకున్నావు మంచిది, నీ పాపాలను ఒప్పుకున్నావు మంచిది, దేవుని సన్నిధిలో విడిచిపెట్టావు అనుకున్నావు మంచిది, కానీ దేవుని స్వరమును నువ్వు విన్నావా? దేవుని స్వరము వినగలిగే చెవులు ఉన్నారు. దేవుని స్వరమును వినాలి. దేవుని స్వరము ఇదిగో ఆయన ఎలా ఉంది, ఉరుము వలె ఉందంట కదా, ఉరుము వలె ఉందంట. కానీ ఆయన మెల్లని స్వరమును వినాలి. ఆ స్వరము విన్నప్పుడు ఆయనతో నువ్వు వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు. అక్కడ కీర్తనలో మనం చదువుతున్నాం కదా, అలంకారం, పరిశుద్ధమైన అలంకారం కదా, ఆ అలంకారం మనం ధరించుకొని ఉండాలి. అప్పుడే నిజమైన స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం అప్పుడు కలిగింది. పాపములో శాపములో ఉండి అండి ఇప్పుడు దాకా మనం పట్టుకున్న ఏదది అదొకటే, అదొకటి పట్టుకొని నాకు స్వతంత్రత వచ్చేసిందోహో అంటే రాలేదు, రాలే స్వతంత్రత. అక్రమంలో, మోసంలో, అన్యాయంలో, తగాల్లో, కుట్రల్లో, కుతంత్రాల్లో, బూతులు కానీ దేవునికి వ్యతిరేకమైన ప్రతిదీ ఏదన్నా కూడా నీకు స్వతంత్రం లేదు. ఎక్కడికి వెళ్ళే స్వతంత్రత లేదు, మోక్షానికి వెళ్ళే స్వతంత్రత ఇక్కడ స్వతంత్రత ఉందేమో కానీ మోక్షానికి వెళ్ళే స్వతంత్రత లేదు. ఇది కొంతకాలమే, ఇది కొంతకాలమే. రేపేమి సంభవించినో తెలియదు. ఈ క్షణం ఇక్కడ కూర్చున్నా మనము కానీ లేకపోతే నిలబడినా నేను ఇంకాసేపటికి ఏమైందో తెలియదు, ఏమైందో తెలియదు, ఏమైందో తెలియదు. తెలియని మన జీవితాలని, తెలియని మన బ్రతుకులు మార్చుకొని ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మన జీవితాలను దేవునికి సమర్పించుకొని ప్రభు ఆ స్వాతంత్రతను నేను కావాలనుకుంటున్నాను, అక్కడ నాకు కావాలి, ఆ జీవితం నాకు కావాలి, ఆ బ్రతుకు నాకు కావాలి, ఆ ఆనందం నాకు కావాలి, ఆ సంతోషం నాకు కావాలి. అక్కడ పరిశుద్ధులతో ఆ యొక్క దూతలతో కూడా నేను కూడా అది ఆశ, ఆశను కలుపు. అందుకే ఇందాక వాళ్ళు పాడే పాటలు కదండి, ఫస్ట్ పాడిన పాటలు ఉంది చివరి చరణం కదా, మతము కదా కలహాలు రేపుతారు. క్రైస్తవం అంటే ఏంటి? మతము కాదు, మార్గము, మార్గము కదండి, మార్గం ఇది. నేనే మార్గమును సత్యమును జీవమును అని తెలియజేస్తున్నటువంటి ఆయన మార్గం ఇది. ఇది ఒక కులానికో మతానికో సంబంధించింది కానీ ప్రభు యేసు క్రీస్తు ఆయన చెబుతున్న మాటలు ఏంటి అని దేవుని యొక్క వాక్యాన్ని ఆ మాటని చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? 14వ చరణంలో మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు కనుక పాపము మీ మీద ఏం చేయదంటే ప్రభుత్వము చేయదు. పాపము ఎవరి మీద ప్రభుత్వము చేయదు, ఎవరి మీద చేయదండి, ఎవరి మీద చేయదు పాపము, ఎవరి మీద చేయదు, ఎవరి మీద చేయదు చెప్పండి. స్వతంత్రులైన వారి మీద, అది ఎవరమే చేయదు, స్వతంత్రులైన వారి మీద. అండి నాకు స్వతంత్రత వచ్చేసిందండి, నేను అన్నీ ఏదైనా చేయొచ్చు అంటావా, అన్నీ చేయదగినవి కొన్ని రాసిన పత్రికలో మనం చూస్తాం, అన్నీ చేయదగినవి కాదు కదా. మొన్న మత్తు కూడా మీకు ఆ వాక్యాన్ని తెలియజేస్తాను, అన్నీ చేయదగినవి కాదు, చేయదగాల్సినవి కొన్ని
కొన్ని ఏంటంటే కొన్ని ఉన్నాయి కదా మనకు తెలుసు గలాతీలో కూడా ఉంటుంది కదా గలాతి ఐదో అధ్యాయం 19వ వచనం నుండి కొన్ని మనం 14 ఉన్నాయి చేయదగినవి చేయాల్సినవి ఉన్నాయి కదా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము కదా అవి ఒక 9 ఉన్నాయి కదా ఎందుకనంటే ఎఫెసి రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం మనం చేయదగినవి ఏంటో చేయలేని యాకోబులో కూడా ఆయన చెప్తాడు మనం ఏం చేయాలో ఏం చేయకూడదు ఇవన్నీ నేను చదివించకుండా వెళ్తే కుదరదు కదండి ఎందుకనంటే మనం చూస్తూ ఉంటాం మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న విషయాలు అందుకనే ఆయన అంటూ ఉన్నాడు ఏం చేశాడంటే దేవుని యొక్క గలాతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఆయన 20వ వచనం కూడా మనం చదువుకుంటే ఎలా 20వ వచనం మనం చదువుకుంటే అక్కడ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక్కడ జీవించవాడు నేను కాదు క్రీస్తే నా యందు ఎవరి యందు మన యందు ఎవరు జీవించాలి మన యందు ఎవరు ఉండాలి మన యందు ఎవరు మనలో ఎవరు ఉండాలి అని అంటే క్రీస్తు మాత్రమే ఉండాలి హల్లెలూయా లోక మనలో ఉండడానికి లోకము తన ఆశలు గతించును కానీ ఏం గతించదంట దేవుని మాట దేవుని స్వరము గతించదు దేవుడు ఎవరిని ఈ లోకము తన ఆశలు గతించిపోతాయి కానీ పెద్ద వాడిని కావంట బాగా అందగత్తంట కదండి మీకు కూడా తెలుసు సినిమాలు చూసాడు బాగా తెలుసు అంటే నేను ఏదో చదివితేనో ఎవరో చెప్తేనే విన్నాయే నేను అలాంటివి అయితే చెప్పాను బాగా అందగత్తంట సినిమాల్లో బాగా అందగత్తంట ఆమెకి క్యాన్సర్ వచ్చిందంట క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆమెని మంచంలో ఆ పేరు నాకు తెలియదు అండి సినిమాల్లో ఆమెనని చూద్దా అదే వింటే తెలిసింది సినిమాల్లో ఆ పేరు కూడా గుర్తుపెట్టుకునే అంత నాకు ఇష్టం ఉండదు గుర్తుపెట్టుకోలేదు కూడా అయితే ఆమె క్యాన్సర్ వచ్చిందంట బాగా మృతి వచ్చిన తర్వాత ఆమెని పెద్ద పెద్ద హాస్పిటల్ అమెరికా అక్కడికి ఇక్కడే తిప్పారు ఎట్లా అయిపోయిందంటే ఎముకలే ఉన్నాయి ఇంకా అంత అందం ఏమైపోయిందో తర్వాత యూట్యూబ్లో అట్లా పెడతా ఉంటారు కదండి అప్పుడప్పుడు అలాంటి కొంచెం చూడడం మీకు కూడా అర్థమైంది మనిషి రూపం పెద్ద ఉంటుందో ఉండదో అని అర్థమైపోద్ది మనం ఎన్ని పూసుకున్నా ఉండదే ఉండదు ఎలా అయిపోయిందంటే అది కాదు వేరే పాత క్యాన్సర్ వచ్చేసి ఎలా అయిపోయిందంటే ఇలా అయిపోయి తీరా చనిపోయింది కూడా కానీ చూడటానికి అంగా వికారంగా కనపడి తెల్లగా బొమ్మ నల్లగా అయిపోయింది దేవుడు చేసింది ఏ బొమ్మ మట్టితోనా మట్టితోనేనా మట్టి ఎక్కడుంది తెల్లగుందా కదా తెల్లగా ఉన్న బొమ్మ నల్లగా అయిపోయింది మరి ఎన్ని మేకప్ వేసుకునేదో మనం తెలియదు కానీ ప్రియ సహోదరి ఇది శాశ్వతమైంది కాదు ఇది శాశ్వతమైంది కాదు ఎందుకు ఈ మాట మీకు చెప్పాను అని అంటే ఈ మాట చెప్పడానికి శాశ్వతమైనది కానే కాదు ఇది అశాశ్వతమైంది నువ్వు ఎన్ని సంపాదించినా నీకు ఎంత పలుకుబడున్నా నువ్వు ఎంత పేరు గాంచిన వ్యక్తివైనా ఇది అశాశ్వతమైంది శాశ్వతమైంది కానీ ఈ అశాశ్వతమైన ఈ లోకములో ప్రతి మనిషి గర్వించి దేవునికి దూరం అవుతూ ఉన్నారు మొట్టమొదట మనలో ఉన్న గర్వము మనలో ఉన్న అతిశయము మనలో ఉన్న అహంకారము తీసేసి ఏం చేయాలో తెలుసా మనలో ఎవరు జీవించాలి ఇవన్నీ ఉంటే ప్రభువు మనలో జీవించడం ప్రభు మనలో ఉండాలి అని నాకు దేవుని నమ్మిన నువ్వు దేవుని అందు విశ్వాసం వచ్చిన నువ్వు మనం తగ్గించుకొని దేవుళ్ళు విద్య అందుకనే ఆయన అంటున్నాడు నేను ఇప్పుడు శరీరం అంతా జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన
జీవించుతున్నాను. దేవుని స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. నా జీవితము నా బ్రతుకు ప్రభువు నా కొరకు చనిపోయి తిరిగి లేచి ఆయన నా కొరకు వెళ్ళి నివాసాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు మన ఇంట్లో మన నలుగురికి వాకిల్లే, లేకపోతే మన ఇంట్లో ఉన్న 10 మందికి వాకిల్లే, కానీ మన పక్కలకు అబ్బాయి ఇల్లు అంటే దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? వాళ్ళు నీ పిల్లలా వచ్చి నీ భర్త వచ్చి ఎవరైనా దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని నమ్మి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములను బాప్తిస్మ తీసుకొని ఆయన ఎదుటనే నమ్మకంగా ఉండి యథార్థంగా జీవిస్తూ పాపము ఇంకా జయలేము లేకుండా పరిశుద్ధంగా పవిత్రంగా ఆయన అలంకారణ మనం కలిగి జీవిస్తూ ఆయన ఆనందాన్ని మనం కలిగి ఉంటే ఆయన ఎందు మన విశ్వాసం ఉంచితే దేవుని కుమారుని అందరి మనం కూడా తండ్రి పక్కన మనం కూడా ఆశీనులు, మరి ఆశీనుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గర మనం కూడా స్వతంత్రులుగా తండ్రి పక్కన ఉంటాము. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నా, ఏమన్నావా స్వతంత్రంగా? నీకు స్వతంత్రత ఉందా? ప్రార్థన చేసుకోమ్మా, చిన్నపిల్లలు ప్రార్థన చేసుకోండి, అక్కడిని ప్రార్థన చేసుకోవాలి. నీకుందా స్వతంత్రత? మంచిదే, నువ్వు స్వతంత్రాలుగా ఉన్నావా? ఆదావో ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపమో, పాపము వల్ల వచ్చి జీతమో మరణమో. ఆ మరణాన్ని నుండి తప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు మరణించాడు. ఇక నీకు రెండో మరణము లేదు. పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ లోకంలో మరణం ఉంటుంది, కానీ ఇంకొక మరణం ఉండదు. ఇదిగో స్వర్గమా నరకమా అంటారు కదండి. స్వర్గమా నరకమా అంటే నరకానికి వెళ్ళాలి అని అంటున్నారు. రెండో జన్మని ఎత్తాలి. ఆ రెండో జన్మ ఏంటంటే నీటి మూలమున జన్మించాలి. ఒకడు నీటి మూలముగానే ఆత్మ మూలముగానే జన్మించినట్లయితే వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అని ఉంటాడు. నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచు. పాపముతో ఇక జోలి ఏమీ లేకుండా నీ హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయంలో ఉండాలి. ఆ తండ్రి పక్కన కూర్చొని ఉండాలి అని అంటే యేసునే నీ హృదయంలో చేర్చుకో. దేవుని నువ్వు ఆరాధించు, దేవుని స్తుతించు, ఆయన మనని మయపరచు. ప్రియ సహోదరి, నీ నోరు తెరువమ్మా. గొడవలాడటానికి నోరు తెరుతావే, పోట్లాడటానికి నోరు తెరుతావే, ఇది నాది అలానే అడగడానికి నోరు తెరుతావే, ఇదిగో నాది ఎందుకు తీసుకున్నావని గొడవడానికి ముందుంటావే. ప్రియ సహోదరి, దేవుని దగ్గర అడగడానికి నీకు నోరు రావట్లేదా? దేవుని దగ్గర బ్రతులాడుకోవడానికి నీకు నోరు, దేవుని పెగలట్టలేదా? నీ నోరు తెరువు. దేవుని సన్నిధిలో వ్యర్థమైన వాటికి నీ నోరును ఉపయోగిస్తున్నావు. వ్యర్థమైన వాటికి నీవు నేరుని ఏం చేస్తున్నావు అంటే అపవిత్రం చేసుకుంటూ ఉన్నావు. కానీ పవిత్రమైన పరిశుద్ధుడైన నీ దేవుని దగ్గర ఎందుకు భయపడుతున్నావు అంటే నీలో పాపం ఉందని కదా అర్థము. పాపము చేసే ప్రతివాడు భయపడతాడు అని దేవుని యొక్క వాక్యం ఉంది. పాపము చేసే ప్రతివాడికి స్వతంత్రత లేదు, దాసుడికి స్వతంత్రత లేదు, దాసికి స్వతంత్రత లేదు. నువ్వు దాసుడువా, యజమాని యొక్క కుమారుడువా? నువ్వు దాసుడుగా ఉంటే నీకు భయమే. ఈ లోకమనే దాస్యమనే కార్యక్రమంలో చిక్కుకున్నావేమో, ఈ లోకమనే దాస్యమనే కార్యక్రమంలో నలిగిపోతున్నావేమో. ప్రియా సోదరి, ఆ దాస్యమనే కార్యక్రమం నుండి నిన్ను తప్పించడానికి ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. నీ ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకే చేతులు చాపుచున్నాడు. అయ్యో నా కుమారి, అయ్యో నా కుమారుడు, వచ్చాను నీకు విలువైన శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాను, పవిత్రమైన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాను, నాతో ఉండడానికి నీకు హక్కుని ఇవ్వడానికి నేను లోకంలోనికి వచ్చాను. వస్తావా నా దగ్గరికి? వస్తావా? నడిచి వెళ్తావా? ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూడకోకుండా ఉంటావా? పాపాలు
ఉంటావా పరిశుద్ధతను కలిగి ఉంటావా అని యేసయ్య అడుగుతూ ఉన్నాడు. క్వశ్చన్ వేస్తున్నాడు నిన్ను, నువ్వు ఎలా ఉండటానికి ఇష్టపడుతున్నావు? నా జీవితం నాదంటావా? నువ్వే కావాలనట్లేదు. కానీ ఆ జీవితము ప్రభున నా తండ్రి అయిన దేవుడు ఇచ్చింది. నీకు తెలుసా విషయము? ఆయన ఇచ్చింది నీ జీవితము. నీ జీవితం నీ ఇష్టం కాదు. నా వారు నా ఇష్టం అంటావా? నా కళ్ళు నా ఇష్టం అంటావా? నా చేతులు నా ఇష్టం అంటావా? నీ ఇష్టమే ప్రియ సహోదరి. యవనస్తుడా యవనస్తురాలా? కానీ లెక్క ఒకటి ఉంది, తీర్పు ఒకటి ఉంది. అక్కడ నిలబెడతాడు ఆయన. నువ్వేమని సాక్ష్యం చెప్తావు, ఏమని నిలబెడతావు, ఏమని సమాధానం చెప్తావు, అక్కడ నిలబెడుకో. నాదంటే కుదరదు. ఇదిగో నీకు సిద్ధపరచబడి ఉంది ఒక నరకం అనేది. నువ్వు వెళ్తావా? నువ్వు నరకానికి వెళ్ళడానికి కాదు, నిన్ను ఆయన చేసుకున్నది. నిన్ను నీ తల్లి గర్భంలో నిన్ను పుట్టించింది, నిన్ను పెంచింది, పెద్దవాడిని చేసింది అందుకు కాదు. స్వతంత్రంగా ఆయనతో ఉండాలి అని నీ లోక స్వతంత్రతను కోరుకొని దేవుని స్వతంత్రతను కోల్పోతున్నావా? దేవుడిచ్చే బహుమానాన్ని కోల్పోతూ ఉన్నావా? దేవుడిచ్చే ప్రేమను కోల్పోతూ ఉన్నావా? దేవుడిచ్చే ఐక్యతను కోల్పోతూ ఉన్నావా? దేవుడిచ్చే సహవాసాన్ని కోల్పోతున్నావా? దేవుడిచ్చే సన్నిధిని కోల్పోతున్నావా? దేవుడిస్తున్న ప్రతి ఒక్క నియమాన్ని కోల్పోతే నువ్వు రక్షించబడ్డావని చెప్పుకుంటున్నావు అర్థమే? నీకు అది కావాలా? ఇది కావాలా? నీకు స్వేచ్ఛ జీవితము కావాలా? ఇంకా నేను దాసులుగానే ఉండాలి అని అన్నావు అనుకుంటున్నావా? నీకేం జీవితము కావాలి? నీకే బ్రతుకు కావాలి? నీకేమి అవసరమైందో నువ్వే నిర్ణయించుకో. మా అమ్మను అడిగి చదువుతానంటే కుదరదు. అమ్మ ఇచ్చేది కాదు ఇది. మా నాన్న అడిగి చదువుతానంటే నానిచ్చేది కాదు. మా పెద్దనాన్న మా పెద్దమ్మనో లేదా మా అక్కనో మా చెల్లిన అడుగుతానంటే వాళ్ళు ఇచ్చేది కాదు. కానీ నీకు నువ్వుగా తీసుకునే ఒక మంచి నిర్ణయం ఇది. నీకు నువ్వుగా వేసే మంచి స్టెప్ ఇది. చాలా స్టెప్పులు వేస్తారు, చాలా స్టెప్పులు వేస్తారు. ఆ స్టెప్పులు కాదు, అవి నరకానికి తీసుకొని వెళ్తాయి. నీ అడుగు ఎటువైపు వేస్తున్నావు ఆలోచించు ప్రియ నేస్తమా. ప్రియ స్నేహితుడా స్నేహితురాలా, ప్రియ చెల్లి తమ్ముడు, ఓ సహోదరి, ఆలోచించు నీ యొక్క బ్రతికి ఎటుంది, నీ జీవితం ఏంటుంది, నీకు నిజమైన స్వతంత్రత వచ్చిందా, నువ్వు కలిగి ఉన్నావా? మహాపరిశుద్ధురావు ప్రేమ కలిగింది తండ్రి, దయగలిగిన ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు. ఈరోజు నీ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచారు ప్రభా. నీలో ఉన్న ఆనందము సంతోషాన్ని మేము కలిగి ఉండాలి అని అనండి అయ్యా. మేమునైనా పవిత్రమైన అలంకారణ కలిగి పాపమునకు దూరముగా మేము ఉంటూ నీకు సమీపస్తులముగా మేము జీవించే యోగ్యతను, భాగ్యమును, నమ్మకమును, విశ్వాసమును మీరు మాకు అనుగ్రహించండి. ఇక్కడ వచ్చిన బిడ్డలకి నాయన మీ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డలకు కూడా నిన్ను అంగీకరించే కృపంగా ఇచ్చేవారు. మా ప్రభు మా రక్షకుడైన యేసయ్య నామములు అడిగి ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్.